ఐసీసీ రెవెన్యూ వివాదంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఊహించిన విధంగా మిగిలిన సభ్య దేశాలు ఒకటే ఓటింగ్ లో బీసీసీఐని ఓడించాయి. మరిప్పుడు భారత్ ఏం చేయబోతుంది? ఛాంపియన్స్ ట్రోఫీని బహిష్కరిస్తుందా? అసలు శశాంక్ మనోహర్ బీసీసీఐని దెబ్బతీసేందుకు తెర వెనుక నడిపిన కథేంటి? ఒకటేసారి మరీ 570 మిలియన్ డాలర్స్ వచ్చే సంవత్సరానికి మనకు ఐసీసీ నుంచి బీసీసీఐకి సడన్ గా అది 290 మిలియన్ డాలర్స్ కి తగ్గిపోవడం అనేది చాలా అంటే చాలా ఎదురుదెబ్బనే. అంటే దీనికి కారణాలు ఏమున్నా కూడా శశాంక్ మనోహర్ ఏదైనా పర్సనల్ గా గ్రడ్జ్ ఏదైనా తీసుకుంటున్నాడా బీసీసీఐ పైన అనేది మాత్రం డెఫినెట్ గా ప్రజల్లో ఆ ఒక డౌట్ అనేది ఉన్నది. ఎందుకు ఇట్లా చేసింది అనేది ఒక పెద్ద విషయం. ఏంటంటే చాలా పెద్ద అవమానం ఏంటంటే జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి చాలా చిన్న దేశాలు కూడా మనకు వ్యతిరేకంగా ఓట్ చేసినాయి. బీసీసీఐ లేకుంటే క్రికెటే లేదు. ఒక కొత్త కమిటీ అనేది ఎలెక్ట్ కావాలి బీసీసీఐ, బీసీసీఐ మళ్ళీ రెగ్యులర్ స్ట్రీమ్ లో రావాలి, వాళ్ళే డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచం ముందు మనం బీసీసీఐ చాలా వీక్ గా కనబడుతున్నాం, చాలా చిన్న కనబడుతున్నాం. మన ఉన్న ఇంటర్నల్ ఫైటింగ్స్ వల్ల ప్రపంచం దేశంలోనే ఈ ఇన్ని సంవత్సరాల నుంచి మనం లీడ్ చేసిన ఒక క్రికెట్ బాడీ ఐసీసీని ఈరోజు ఎంత వీక్ అయినాం. అసలు శశాంక్ మనోహరే బీసీసీఐని దెబ్బతీశాడన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. రాజీనామా చేసినట్టే చేసి మళ్లీ కొత్త చైర్మన్ వచ్చే వరకు తాత్కాలికంగా ఉంటానంటూ తిరిగి వచ్చిన మనోహర్ తెర వెనుక తతంగంతో మొత్తం సీన్నే మార్చేశాడు. ఒక ఇండియన్ శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇలాగ ఇండియాని దెబ్బకొట్టే ప్రయత్నం జరగడం అనేది మన చాలా బాధిస్తున్న విషయం. ఈ విధంగా శశాంక్ మనోహర్ ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, ఇండియా ప్రయోజనాలకు వ్యతిరేకంగా అతను ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అన్న విషయంలో సరైన సమాధానం ఎవరికి దొరకడం లేదు. బట్ నేను అనుకోవడం ఏంటంటే ఎప్పుడైతే అతన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ పదవిని తప్పించి అనురాగ్ ఠాకూర్ అనుకో అతన్ని ఐసీసీకి పంపించేశారో అది అతనికి నచ్చినట్టుగా లేదు. అది ఒక రకమైన ప్రమోషనే కానీ ఇండియన్ క్రికెట్ నుంచి తను తప్పించి ఐసీసీకి బలవంతంగా నెట్టివేశారనే ఫీలింగ్ ఏమైనా బహుశా అతనికి ఉంటుంది. అందుకనే ఇండియన్ క్రికెట్ కి విరుద్ధంగా, ఇండియన్ క్రికెట్ ప్రయోజనాలకు విరుద్ధంగా అతను ఐసీసీలో పనిచేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. వరల్డ్ కెన్నాట్ ఇమాజిన్ ప్లేయింగ్ క్రికెట్ వితౌట్ ఇండియన్ టీమ్. అది ఎందుకంటే రెవెన్యూ జనరేట్ అయితే ఇండియన్ టీమ్ తోటి ఎక్కడైనా ప్రపంచంలో ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు దీంట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ ఇండియా మూడు లీడింగ్ కంట్రీస్, ఈ మూడు కంట్రీస్ కి వ్యతిరేకంగా ఆ చిన్న దేశాలని ఏకమైన అంటే ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఇది చాలా రోజులు నడిచే విషయం డెఫినెట్ గా కాదు. శశాంక్ మనోహర్ టర్మ్ ఎప్పుడైపోతుందో డెఫినెట్ గా దే విల్ కమ్ ఫర్ దే విల్ కమ్ బ్యాక్ అండ్ దే విల్ చేంజ్ ద రిఫార్మ్స్ 100% మళ్ళీ చేంజ్ అవుతుంది.